పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభినందనలు. నేను డాక్టర్ డి బాలకిషన్, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిలీష్ కుమార్, హైదరాబాద్. ఇంతకుముందు కూడా మానవుని ఆరోగ్య అనారోగ్య పరిస్థితులపై చర్చించుకున్నాము. ఈరోజు కూడా అతి ముఖ్యమైన శరీరాంగాల గురించి చర్చించుకుందాము. అది దంతాలు, డెంట్స్ అంటారు. దంతాల గురించి, దంతావనం గురించి, దంతాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి వచ్చే వ్యాధుల గురించి, నివారణ ఉపాయాల గురించి ఈరోజు చర్చించుకుందాం. ముఖ్యంగా దంతాలు చిన్నపిల్లలకి 2.5-3 నెలల నుంచి మొదలుకొని, 4 నెలల నుంచి మొదలుకొని 1.5-2.5 సంవత్సరాలకి దాదాపుగా 18-20 పళ్ళ వరకు వస్తాయి. చిన్న ఏజ్ నుండే చాలా జాగ్రత్తగా పరిశుభ్రంగా శుభ్రపరచవలను. సో దానికి తోడు తినే ఆహారం జాగ్రత్తగా తీసుకొని, తీసుకున్న ప్రతిసారి దంతావహనం, పళ్ళను శుభ్రపరచుకోవాలి. అలా కానిచో పళ్ళపైన పాచి ఏర్పడి దానితో క్రిమికీటకాలు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అంటారు, ఇవి మనం తీసుకునే ఆహారంతో పాటు గొంతులో నుండి జీర్ణాశయంలోకి వెళ్తాయి. వెళ్ళి దానివల్ల రకరకాల జబ్బులని, రకరకాల వ్యాధులని కలిగిస్తాయి. ముఖ్యంగా గొంతు పూత లేదా జీర్ణాశయ అల్సర్స్ ఇలాంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 7-8 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఈ పాలపళ్ళు, ముందు వచ్చిన పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఊడిపోయి శాశ్వత పళ్ళు వచ్చే అవకాశం ఉంది. శాశ్వత పళ్ళు రాకముందు కూడా ఉన్న పళ్ళనే జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిన్నపిల్లలకి స్వీట్స్ లేదా చాక్లెట్స్ తినిపించడం మానివేయాలి. చాక్లెట్స్ తిని పళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోలేని పరిస్థితుల్లో శాశ్వత పళ్ళు రాకముందే పాలపళ్ళు ఊడిపోతాయి. అందువల్ల శాశ్వత పళ్ళు ఎక్కడ రావాలి అనేది ఇద్దమిద్దంగా తెలియకుండా శరీరం నిర్ణయించుకోలేక ముందు వెనక వంకర టింకరగా పళ్ళు వచ్చే అవకాశం ఉంది. కావున పాలపళ్ళుగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని పళ్ళను ఉదయము సాయంత్రం తప్పకుండా శుభ్రపరచుకోవాలి. 7-8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈ పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత పళ్ళు వచ్చే అవకాశం ఉంది. సామాన్యంగా ప్రతి మనిషికి 32 పళ్ళు ఉంటాయి. సో 18-20 సంవత్సరాల ప్రాంతంలో 4 దవడ పళ్ళు అప్పుడు వస్తాయి. అప్పటి వరకు జ్ఞానదంతాలు అంటారు, ఆ చివరి 4 పళ్ళు రావు. 18-20 సంవత్సరాల మధ్యలో జ్ఞానదంతాలు వస్తాయి. చివరగా ఈ పొగాకు నమిలే వారికి, ఐస్ క్రీమ్స్ తినేవారికి, సిగరెట్స్ తాగేవారికి వీటి వల్ల దంతాలు చెడిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంది. పాన్ నమిలేవాడు కూడా, పాన్ నమిలి తింటే కూడా దంతాలు త్వరగా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. కావున జర్ద, తంబాకు, కిల్లి అంటే పాన్ అంటారు, పాన్ మసాలా ఇలాంటివి తినకూడదు. తిన్న ఒక అపోహ, పాన్ తిన్నా కూడా ఏమవ్వదు, జర్దా తిన్నా ఏమవ్వదు, నాకేమవ్వట్లేదు అని చాలామంది అనుకుంటుంటారు. ముందుగా కొంతకాలం వరకు ఏమీ జరగకపోయినప్పటికీ కొంతకాలం తర్వాత క్రమేణా పళ్ళు పుచ్చిపోవడం లేదా రంగు మారిపోవడం క్రమేణా దంతక్షయానికి దారితీస్తుంది. కాబట్టి పాన్, పాన్ మసాలా, జర్దా, కిల్లీలు తినకూడదు. దీనివల్ల వరుసగా తిన్నట్టయితే కొంతకాలం తర్వాత దంతక్షయం వచ్చును. అది కాకుండా గొంతు క్యాన్సర్ వచ్చి మరణం సంభవిస్తుంది. దాని తర్వాత క్షయ లేదా టీబీ అంటాము, క్షయవ్యాధి గ్రస్తులవుతారు, లేదా నిమోనియా, దగ్గు లాంటివి వస్తాయి.
కాబట్టి ఈ పైన చెప్పిన విరుద్ధాహారాలు పాన్ మసాలాలు తినకూడదు. మనం తినే ఆహారాన్ని నమలడానికి పాచన ప్రక్రియ అంటారు. ఇది సరిగా మనం తీసుకున్న ఆహారాన్ని నోటిలోనే ఎక్కువగా నమలడంతో దాదాపుగా మన ఎగ్జాంపుల్ మిక్సీలో వేసినట్టుగా ఒక రకమైన ముద్దలాగా తడి ముద్దలాగా తయారవుతుంది. అక్కడి నుండి జీర్ణాశయంలోకి ప్రయాణించి జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది. జీర్ణాశయంలో ముందుగా చిన్న ప్రేవుల్లోకి వెళ్తుంది. అక్కడ ఏదైతే ఉందో పచన ప్రక్రియతో కొంత ద్రవాహారంతో అది కలిసి జీర్ణమవుతుంది. అక్కడ మన శరీరానికి అవసరం ఉన్నటువంటి పదార్థాలను, మన శరీర భాగాలకు ఎక్కడ ఎలాంటి పదార్థాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా రక్తంలోకి పీల్చబడతాయి. అక్కడి నుండి దెన్ పెద్ద ప్రేవులోకి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళాక ముద్దలాగా ఉన్న పదార్థానికి ఇంకాస్త ద్రవ పదార్థం చేరి అక్కడ కూడా అబ్జార్బ్డ్ అవసరం ఉన్నంత మేరకి ఖనిజ లవణాలని, శరీర పోషకాలని శరీరం పీల్చుకుంటుంది. పీల్చుకొని సరే రక్తం ద్వారా మన శరీరానికి అందించబడుతుంది. అక్కడ నుండి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో విసర్జకావయాలు ముద్దలాగా మనకు సెమీ లిక్విడ్ లాగా శరీరం నుంచి విసర్జించబడుతుంది. మన శరీరానికి అవసరం లేని పదార్థం చిట్ట చివరిగా ద్రవ పదార్థాలు కూడా, ద్రవ పదార్థం నుంచి మనకు తీసుకోగల మిగిలినటువంటి ద్రవాహారం ఏదైతే ఉందో శరీరం నుండి, చర్మం నుండి చెమట స్వేద గ్రంథుల ద్వారా చెమట వచ్చి బయటకు వెళ్ళిపోతుంది. వాటిలో కూడా మలిన పదార్థాలు ఉంటాయి, బయటకు విసర్జించబడతాయి. లోపల లివర్ ద్వారా కూడా కొంత విసర్జించబడుతుంది. ముఖ్యంగా ఈ అతి ఎక్కువ కిడ్నీ నుండి, మూత్రాశయం నుంచి మనకి ద్రవ పదార్థాలు, శరీరం తీసుకో మిగిలినటువంటి విసర్జక పదార్థాలు ద్రవ రూపంలో దాన్నే మూత్రం అంటాం, మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మనకు తీసుకున్నటువంటి ఆహారాన్ని దంతాలతో గొంతు నుండి, జీర్ణాశయం నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే మనకు దంతాలు బాగుంటాయో మంచిగా నమిలి తినడానికి అవకాశం ఉంది. అది కాకుండా ఈ పాన్ తినే వాళ్ళలో అత్యధికంగా నష్టం ఏంటి అంటే మాటి మాటికి వాళ్ళు ఉమ్మివేస్తారు. ఉమ్మివేయడం వల్ల ఏంటంటే లాలాజలం మనకు లోపిస్తుంది నోట్లో. దానివల్ల మనం తిన్నప్పటికీ మెత్తగా నమలలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల త్వరగా జీర్ణమయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అజీర్తిగా ఉండి కడుపులో నొప్పి, అల్సర్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే దంతాలు జాగ్రత్తగా పరిశుభ్రపరచుకోవాలని ఇందాకే చెప్పుకున్నాం. ఎన్నిసార్లు మనం ఆహారం తీసుకుంటే అన్నిసార్లు పళ్ళను శుభ్రపరచుకోవడం చాలా మంచిది. పళ్ళు శుభ్రపరచుకోవడానికి అత్యేలిక దొరికేది, అత్యంత శుభ్రపరిచేది టేబుల్ సాల్ట్, ఉప్పు అంటారు. చిటికెడు ఉప్పుతో దంతావహనం చేసుకోవచ్చును. అతి ఎక్కువసేపు దంతావహనం అనగానే ఒక 15 నుంచి 20 నిమిషాల సేపు చాలామంది పళ్ళను బ్రష్తో అడ్డదిడ్డంగా తోముతారు. అలా కాకుండా అడ్డదిడ్డంగా తోమడం వల్ల కూడా చిగుర్ల కుదుళ్ళు, చిగుర్లు కదిలిపోయి, చిగుర్లు అరిగిపోయి రాపిడికి, బ్రష్ రాపిడికి పళ్ళు మూలాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కావున పళ్ళను ఒక పద్ధతి ప్రకారంగా ముందు పళ్ళను ఇలా పైకి కిందికి వేయడం వల్ల, లోపలి పళ్ళను కూడా పైకి కిందికి వేయడం, దవడ పళ్ళను పైనుంచి కిందికి ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల్లో దంతావహనం ముగించాలి. అంతకన్నా ఎక్కువసేపు మనం పళ్ళను కడిగినట్టయితే, అతిశుభ్రంగా ఉందనుకొని మనం కడిగినట్టయితే చిగుళ్ళు అరిగిపోయి చిట్లిపోయే ప్రమాదం ఉంది. చిగుళ్ళు చెట్టినట్టయితే రక్తస్రావం జరిగి దాని నుంచి చీము కూడా వచ్చి దంతక్షయం, పిప్పి పళ్ళు అంటారు, పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దంత వ్యాధుల్లో అతి ముఖ్యమైన జబ్బు ఏంటంటే పిప్పి పళ్ళు, పళ్ళుకు రంధ్రం పడడం, పళ్ళల్లో బ్యాక్టీరియా చేరి పళ్ళుకు రంధ్రం పడుతుంది. మనం తీసుకున్న ఆహారం అంతాను పంటి రంధ్రం ద్వారా లోనికి వెళ్ళి దంతక్షయానికి గురి చేస్తుంది. అంటే అతి పన్నుపోటు, విపరీతమైన పళ్ళ నొప్పులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో పళ్ళ డాక్టర్ని సంప్రదించి సరైన వైద్య చికిత్స చేసుకోవాలి. అలా కాని పక్షంలో ఒక పంటి నుంచి ఇంకొక పన్నుకు మంచిగా ఉన్న పనులు కూడా, వాటికి కూడా దంతక్షయం వచ్చే అవకాశం ఉంది. కావున ఎప్పుడైతే పిప్పి పళ్ళు వస్తాయో
ఆ పంటిని తీసివేయడం మంచిది. తీసివేసి మరి ఒక పన్నును యథాస్థానంలో కొత్త పన్నును కట్టించుకోవడం చాలా మంచిది. పన్ను తీసేసాము ఇంకా మాకేం కాదులే అనుకోవడానికి లేదు. ఎందువల్లనంటే ఖాళీ స్థలంలోకి ఇరువైపుల పళ్ళు వంగిపోతాయి. సో దానివల్ల కూడా చిగురు డెంట్ ఏదైతే ఉందో అది ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. మనం తీసుకునే ఆహారంలో గట్టి పదార్థాలు తిన్న పరిస్థితుల్లో ఆ గ్యాప్లో నొక్కుకుపోయి చిగురు గోట్స్ ఏదైతే ఉందో అవి చిగురు మూలాలు దెబ్బతినే అవకాశం ఉంది. పన్ను పోయిన స్థానం నుంచి లోపలికి బ్యాక్టీరియా వెళ్ళి మిగతా పళ్ళను ఆరోగ్యవంతమైన పళ్ళను కూడా చెరగొట్టును. కాబట్టి ఎప్పుడైతే పళ్ళు పిప్పి పళ్ళు రావడం లేదా పళ్ళకి ఏదైనా రంధ్రాలు పడడం అలాంటివి జరిగిన పరిస్థితుల్లో పళ్ళను తీసివేసి కొత్త పళ్ళను కట్టించుకోవడం మంచిది. ఇదంతాను పళ్ళ డాక్టర్ల సంరక్షణలో వాళ్ళ పర్యవేక్షణలో మట్టికే జరుగుతుంది. మామూలుగా పళ్ళ నొప్పులున్నా లేదా నోటిపూత గొంతుపూత వచ్చిన పరిస్థితుల్లో డాక్టర్ గారిని సంప్రదించి సరిగా వైద్య సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. మన దంతాలు చెడిపోవడానికి కారణాలు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత పాన్ మసాలా వగైరాలు తీసుకోవడం వల్ల పళ్ళు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా పళ్ళ సందుల్లో ఆహార పదార్థాలు మిగిలిపోయి ఉండును. వాటిని శుభ్రపరచుకొని ఎడల ఆహార పదార్థాల నుండి రకరకాల బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ప్రారంభమై దంతక్షయాన్ని కలిగిస్తాయి. మన తీసుకునే ఆహారంతో పాటు ఈ విష పదార్థాలు గొంతు ద్వారా జీర్ణాశయంలోకి చేరుతాయి. అక్కడి నుండి రకరకాల వ్యాధులను కలగజేస్తాయి. జీర్ణాశయం నుండి రక్తంలోకి వెళ్ళి రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి. ఊపిరితిత్తుల్లోకి, జీర్ణాశయంలోకి, ఎముకల్లోకి అంతటికీ చేరిపోతాయి. దానివలన క్షయ, క్యాన్సర్, నిమోనియా ఇత్యాది రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైన చెప్పిన పాన్ మసాలాలు అసలే తీసుకోకూడదు. పళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవటానికి నియమాలు: పళ్ళని రోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పళ్ళను వేడి నీటితో శుభ్రపరచుకోవడం మంచిది. ఫేస్లు కూడా అత్యధికంగా వాడకుండా ఏదో ఒక ఫేస్ని జాగ్రత్తగా వాడడం మంచిది. ఈ రోజుల్లో రకరకాల ఫేస్లు అది కొంతకాలం ఇది కొంతకాలం వాడుతున్నాము. అలా కాక ఇది తీసుకుంటే పంటి నొప్పి తగ్గుద్ది, అది తీసుకుంటే పన్ను నొప్పి రాదు అని చెప్పేసి రకరకాల ఫేస్లను వాడుతున్నారు. అలా కాకుండా ఏదో ఒక ఫేస్ట్ లేదా డెంటల్ పౌడర్స్, వీకో వజ్రంతి లేదా డెంటాపేర్, ఇలా సెన్సోఫామ్, సెన్సోలిన్ లాంటి ఫేస్లను వాడినట్టయితే పంటి జబ్బు రాకుండా కూడా ఉంటుంది. ముఖ్యంగా లక్షణాలు ఎప్పుడైతే దంతాలు జబ్బుకు లోనైన పరిస్థితుల్లో, అతి చల్లవి తిన్న పరిస్థితుల్లో నొప్పి వస్తాయి, అతి వేడిగా తిన్నా కూడా పళ్ళు నొప్పిగా జూమని వస్తాయి, అలా వచ్చిన మరుక్షణమే దంతాలు వ్యాధికి లోనవుతున్నాయని మనం గ్రహించాలి. ఆ వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుణ్ణి సంప్రదించి దానికి సరిపడు మందులు తీసుకొని క్రమ పద్ధతిలో వాడితే ఈ దంతక్షయం బారి నుంచి రక్షించుకోబడతాం. ఇంకా జాగ్రత్తలు: మామూలుగా ఎప్పుడైతే తక్కువ నొప్పి అలా ఉన్న పరిస్థితుల్లో గోరువెచ్చటి నీళ్ళలో చిటికెడు ఉప్పు వేసి ఉప్పు నీటితో పుకిలించి ఉమ్మినట్టయితే కొంత చిన్నగా ఉన్నటువంటి నొప్పులు తగ్గే అవకాశం ఉంది. రోజు ఉదయము సాయంత్రము తప్పకుండా దంతాహారం కావించడం చాలా మంచిది.
పరిశుభ్రమైన నీటితో నోటిని శుభ్రపరచుకోవలేను. అలా కాక పరిశుభ్రమైన నీటిని ఉపయోగించని ఎడల నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాతో కూడా దంతక్షయం, పంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కావున పరిశుభ్రమైన నీటినే దంతాలను పరిశుభ్రపరచుకోవడానికి ఎల్లప్పుడూ వాడాలి. ఆహారం తీసుకున్న ప్రతిసారి తప్పకుండా పళ్ళని పరిశుభ్రపరచుకోవాలి. ఎప్పుడైతే చిన్నపిల్లలకు పాలు త్రాగించడం, పాలు తాగితే పళ్ళకు మంచిది, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తాగవచ్చును, ఒకసారి కాగపెట్టిన పాలని గంట 2 గంటల లోపల పాలను తాగాలి. అలా కాక 2 గంటలు దాటినట్టయితే పాలలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. కావున తిరిగి మళ్ళీ పాలను వేడి చేసుకుని తాగించడం మంచిది. అలా కాకుండా పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా పళ్ళ ద్వారా, చిగుళ్ళ ద్వారా నోటిలోకి, తద్వారా రక్తనాళాల్లోకి, జీర్ణాశయంలోకి వ్యాపిస్తుంది. కాబట్టి పాలను కూడా జాగ్రత్తగా కాచి వడబోచుకొని తాగాలి. చల్లబడ్డాక తాగడానికి మంచిది కాదు. ఈ జరదా కిల్లి మసాలాలు ఏ పరిస్థితుల్లో తినకపోవడమే మంచిది. మితిమీరిన ఆహార అలవాట్లు కూడా మంచివి కాదు. ఎప్పుడైతే నూనె పదార్థాలు, డీప్ ఫ్రైస్ తినకూడదు. అన్ని రకాల కాయగూరలు, పాలు, పళ్ళు తీసుకోవడం మంచిది. తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు ఎంతైనా మంచిది. తర్వాత నోటిని చాలా ఎక్కువసార్లు ఎక్కువ నీటితో పరిశుభ్రపరచుకోవాలను. ప్రతిసారి, ప్రతి భోజనం చేసిన ప్రతిసారి, ఆహారం తీసుకున్న ప్రతిసారి నోటిని శుభ్రపరచుకోవడం చాలా మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే దంతక్షయం రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ బ్రష్ ఎక్కువ వేయడం వల్ల పంటిపైన డెంటిన్ అనేటువంటి పలచటి పొర ఉంటుంది. బ్రష్ని అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా తోమడం వల్ల డెంటిన్ పొర తొలగిపోతుంది. అలా కాక బ్రష్ని ఒక క్రమ పద్ధతిలో దంతాలను బ్రష్ వేసినట్టయితే దంతాలపైన డెంటిన్ అనే పొర చిరిగిపోయే అవకాశం లేదు. ఎప్పుడైతే డెంటిన్ అనే పొర చిరిగిపోవడం లేదా తొలగిపోవడం జరుగుతుందో పళ్ళపైన గుంటలు పడడం లేదా పళ్ళు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా పళ్ళు ఎగుడుదిడుగా మొదలై ఆరోగ్యంగా ఉన్న పళ్ళు కూడా చెడిపోవడానికి అవకాశం ఉంది. కావున దంతావాహనం చాలా ముఖ్యమైనది. శరీర రంగాల్లో మనం తీసుకునే ఆహారం ముఖ్యంగా నోటి ద్వారానే వెళుతుంది కనుక దంతాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ దంతాలు సరిగా లేక ఊడిపోయినవి అలాగే ఉన్న పరిస్థితుల్లో మాట్లాడడం కూడా తప్పుగా వస్తుంది. మాట్లాడడానికి ముఖ్య అవకాశాలు దంతాలే. దంతాల వల్ల మంచిగా మాట్లాడగలుగుతాము. అలా కాక ఎక్కడైనా పళ్ళు ఊడిపోయి ఖాళీ ప్రదేశం ఉన్నట్టయితే కూడా భాషాలోపం, మనం మాట్లాడే మాటలలో కొన్ని అక్షరాలు సరిగా పలకలేకపోతాము. కాబట్టి ఎప్పుడైతే పిప్పి పళ్ళు లేదా పన్ను విరిగిపోవడం, ఇంకేదైనా జరిగి పళ్ళు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డ సమయంలో తప్పకుండా ఆలస్యం చేయకుండా దంతాలను తీసివేసి వెంటనే కొత్త దంతాలను కట్టించుకోవడం ఎంతైనా మంచిది. వీటికి సామాన్యంగా దంతాలు వచ్చిన పరిస్థితుల్లో, దంతాలు ఎప్పుడైతే చెడిపోతాయో, ఆ దంతక్షయం ఎప్పుడైతే ఏర్పడుతుందో అలాంటి పరిస్థితుల్లో తొందరగా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి జాగ్రత్తలు, మందులు వాడడం చాలా మంచిది. ఈ దంతాల విషయంలో ఆలస్యం అసలే చేయకూడదు. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థం నోటి ద్వారా దంతాలు నమిలిలోనికి పంపిస్తాయి. దంతాలు ఆరోగ్యంగా లేకపోయినట్టయితే మన ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఎంతో ఉంది. కావున దంత పరిరక్షణ మన శరీరానికి ఎంతో అవసరము. మనం ఆరోగ్యంగా జీవించాలంటే దంతాలు కూడా ఆరోగ్యంగా నిత్యనూతనంగా ఉండాలి. ముఖ్యంగా బ్రష్ వేసుకున్న తర్వాత కూడా
నీటితో పుక్కిలించి ఉమ్మి వేశాక వేలితో, ఊరికి బ్రష్ కాకుండా వేలితో చిగుళ్ళను లోపల నుండి బయట నుంచి లైట్గా ఒక 2-3 నిమిషాల వరకు మర్దన చేయవలెను. దానివల్ల చిగుళ్ళు గట్టిపడే అవకాశం ఉంది, దానితో దంతాలు వదులు కాకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల కూడా దంత పరిరక్షణ కొంతకాలం బాగుండే అవకాశం ఉంది. ఇవి ముఖ్యంగా కాల్షియం లోపించిన వాళ్ళలో, జింక్ లోపించిన వాళ్ళలో కూడా దంతక్షయం, పంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున మనం తీసుకునే ఆహారంలో కానీ, అడిషనల్గా మందులలో కానీ కాల్షియం, జింక్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇప్పుడున్న ఆహార పదార్థాలు, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో పిజ్జాస్, బర్గర్స్, తర్వాత కేక్స్, శీతల పానాలు లాంటివి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. జంక్ ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్, బయట హోటళ్ళల్లో దొరికే తినుబండారాలను తినకూడదు. దాని తర్వాత ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలను, బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. దానివల్ల దంతాలు ఆరోగ్యంగా, పరిపుష్టిగా ఉంటాయి. కావున ఎవరైనా ఇంటి వద్ద తయారు చేసుకున్నటువంటి ఆహారము తీసుకోవడం మంచిది. ఇంతవరకు దంతాల గురించి, దంతాలకు తీసుకునేటటువంటి రక్షణ చర్యలు, జాగ్రత్తలు, జబ్బులు రావడానికి కారణాలను తెలుసుకొని ఉన్నాము. ఇప్పుడు దంతక్షయం, పంటి జబ్బులు వస్తే ఏం చేయాలి, ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయి, వాటి నివారణ ఉపాయాలు ఏంటి అనే దానిపైన చిన్న చిట్కాలు చెప్తాను. ఏంటంటే, ఎప్పుడైతే చిన్నగా పంటి నొప్పి మొదలైన పరిస్థితుల్లో లవంగం, అందరి ఇళ్ళలో సామాన్యంగా లవంగాలు ఉంటాయి కాబట్టి ఒక లవంగం మెల్లిగా నములుతూ దాని తాలూకు రసాన్ని పీల్చుకున్నట్టయితే మామూలుగా వచ్చే దంతక్షయం, దంత నొప్పి తగ్గే అవకాశం ఉంది. అది కాకుండా పట్టిక పొడిని పొంగించి పట్టికను శుభ్రపరచడం అంటారు. మన పేనం పైన వేసినట్టయితే తెల్లగా పొంగి రసంలాగా తయారవుతుంది, మళ్ళీ గడ్డగట్టకపోతుంది. 2-3 రోజులకొకసారి పట్టిక పొడితో దంతాలను శుభ్రపరచుకున్నట్టయితే దంతాలు, దంతాల కుదుళ్ళు, చిగుళ్ళు గట్టిపడతాయి, మరియు నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇది కాకుండా ఔషధాల్లో, ఔషధ రూపేణ కొన్ని రకాల మంచి ఔషధాలు కూడా కలవు. డెంటాకేర్, మౌత్ వాషర్ అనేటటువంటి లిక్విడ్స్ ఉన్నాయి. మౌత్ జెల్ అని ఈ ఆయుర్వేదంలో లిక్విడ్ కూడా ఉంటుంది. ఆ లిక్విడ్ తీసుకొని ఒక 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ వరకు ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని పుక్కిలించి ఉమ్మినట్టయితే దంతక్షయం తగ్గిపోతుంది. ఈ పై జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీ దంతాలను కాపాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నా యొక్క మనవి. శుభం భూయాత్.